सो ई रोजु गोलकొండ బోనాలు చైర్మన్ సాయిబాబుచారి అండ్ శ్రీకాంత్చారి వాళ్ళ ఇంట్లో ఈరోజు లంచ్. సో బిర్యానీ తింటున్నాం. సో వాళ్ళ కుటుంబంతో కలిసి చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఇక్కడ పూజ, అదేవిధంగా గెస్ట్లతోటి పలకరింపులు, అదేవిధంగా లంచ్ ఏర్పాటు, ఇంకా చాలా. ఇంకా తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంది. దీని తర్వాత అన్ని భోజనాలు, బిర్యానీ చాలా బాగా ఏర్పాటు చేశారు శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇంటికి ఏ గెస్ట్ వచ్చినా మన ఫ్యామిలీ మెంబర్ లెక్కనే మనం అందరితో అలా ఉంటాం. ఈయన ఈ మనిషి మళ్ళా ఇట్లా అని మనం ఏంది అనుకోము. ఎవరున్నా సరే మన ఫ్యామిలీ మెంబరే, ఇంటి మెంబరే అనేసి అది మనము ఫీల్ అవుతాము. ప్లస్ అలాగే అందరికీ ఏ భోజనము ఎడ కూర్చొని తింటామో ఫ్యామిలీ మెంబర్తో పాటే డైనింగ్ టేబుల్ చూస్తున్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఫాదరు ప్లస్ మా మామయ్య గారు, మా తమ్ముడు, మీరు అంత కుటుంబం అంతే ఇది కుటుంబంలోగా ఫీల్ అవుతామన్నా. ఈ నజర్ బోనం గత 20 ఏళ్ళ సంది సాయిబాబుచారి గారి సొంత డబ్బులతోనే ఈ నజర్ బోనంకి ఆయన ఎవరితో ఒక రూపాయి చిందా తీసుకోకుండా ఆయన సొంత డబ్బులతోనే ఆయన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో పాటు నజర్ బోనం కులవృత్తులు 28 కులవృత్తుల వాళ్ళు వాళ్ళ ఆధురంలోనే బంజారుదల నుంచి గోల్కొండ ఫోర్ట్ వరకు బోనం వెళ్తుంది. అందులో పటేలమ్మ అని పటేల్ ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ అలాగే కులవృత్తులు కలిపి అక్కడ బోనం చేయడం జరుగుతుంది. పటేలమ్మ ఫ్యామిలీ ఇల్లు రోడ్ కటింగ్లో, ఇల్లు పోయినందుకు నాగులమ్మ టెంపుల్ నుంచి బోనం తీయడం జరుగుతుంది. ఆమెకి ఇండోమెంట్ నుంచి ఒక 5,000 ఇవ్వడం జరుగుతుంది బోనం గురించి. మిగతా అంత ఖర్చు సాయిబాబుచారి గారే 150,000 వరకు ఆయన సొంతంగా పెట్టుకొని వచ్చే విఐపీకి షాల్లు కానివ్వండి, అక్కడ పోతరాజు వాళ్ళకు కానివ్వండి, ప్యాడ్ బ్యాండ్ కానివ్వండి, విగ్రహాలకు కానివ్వండి, ఆయన సొంతంగా పైసలు పెట్టుకొని ఈ కార్యక్రమము గత 20 ఏళ్ళ నుంచి ఆయన ఆధ్వర్యంలో నజర్ బోనం ఊరేగింపు కమిటీగా మేము ఏర్పడి నజర్ బోనం ప్రిపేర్ చేసేది పటేలమ్మ ఫ్యామిలీ మరియు అక్కడ ఉన్న కులవృత్తుల వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఊరేగింపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగ రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసిన తర్వాత ఈ గోల్కొండ టెంపుల్కి రాష్ట్రం నుంచి ఫండ్ 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అక్కడ వచ్చే భక్తులు ఉండి లేసే అమౌంట్ 9 లక్షలు లాస్ట్ టైం వచ్చింది. 19 లక్షల చిల్లరలో గుడి ఖర్చు అయ్యేది 16 లక్షలు. ఈ కార్యక్రమానికి మా డాడీని లంగరోజులో కొంతమంది పెద్ద నాయకులు ఏం చేశారంటే, సాయిబాబుచారి ఇక్కడ ఎందుకు ఉన్నావు నువ్వు, పో గోల్కొండ పైన మాంకాళి అమ్మవారి పూజ లేదు, అక్కడ పోయి గుడిలో కూర్చోను అని కొంచెం ఇన్సైడ్గా ఫీల్ చేశారన్నట్టు. సో నేను నా ఇట్లా మా డాడీని ఇన్సైడ్ చేసినందుకు నేనేం చేశానంటే కొంచెం మనసు మీద తీసుకొని ఇలా కాదు, మనం కూడా ఎందుకు నజర్ బోనంకి ఇంపార్టెంట్ ఇవ్వద్దు, పాపం పటేలమ్మ ఫ్యామిలీ నుంచి ఒక 6 మంది బోనానికి ఉండేవాళ్ళు గత 20 సంవత్సరాల కింద, 10-15 మందే ఉండేవాళ్ళు. ఇప్పుడు తల్వారు శివ పోతరాజుని అక్కడ తీసుకురావడం, అక్కడ నుంచి భరత్ పోతరాజుని తీసుకురావడంతో పాటు కొన్ని విఐపీలని శ్రవణ్ అన్న మన గోల్డ్ మ్యాను, మధు అన్న మన గోల్డ్ మ్యాను, మళ్ళా ఇంకోటి లాలాపేట ముద్రాజ్ అన్న చిన్న గోల్డ్ మ్యాన్ని, అలాగే కార్వాన్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీ అమర్ సింగ్ గారు, కార్పొరేటర్ కరుణాకర్ గారు, అలాగే చాలామంది విఐపీస్ని నా తరఫు నుంచి పర్సనల్గా వెళ్ళి నేను పిలవడం జరిగింది అన్నట్టు. పర్సనల్గా కార్డ్ కొట్టియడము, పర్సనల్గా అందరికి పగడీలు కట్టియడము, పర్సనల్గా షాల్ వేయడము, బ్యాండ్ వాళ్ళు, పోతరాజులు సొంతంగా డబ్బులు పెట్టుకొని మా డాడీని ఎవరు ఇన్స్టాల్ చేశారు అక్కడ లంగరోజులో. 20 సంవత్సరాల్లో నేను దీని వెంకల నజర్ బోనం వెంకల ఉండి చాలా మా డాడీకి పేరు తీసుకురావాలి. అలాగే ఈరోజు వా ఇన్సల్ట్ చేసిన వాళ్ళు మా డాడీ కడుపు తొలబెట్టి అతను తప్పు అయిపోయిందని క్షమాపణ కోరిన వాళ్ళు ఉన్నారు. సాయిబాబుచారి అని మేము తప్పుగా రోజు తప్పుగా మాట్లాడడం జరిగింది. కానీ ఈ స్థాయి ఇప్పుడు ఒక అమ్మవారు ఆశీర్వాదం వల్ల మేము గత 5 ఏళ్ళ నుంచి కాపాడుకుంటూ సేవలు చేసుకుంటూనే వస్తూనే ఉన్నాము. ఎవరికైనా మనిషికి ఒక ఛాన్స్ వస్తుంది అన్నట్టు, ఎవరిని చిన్న చూపు చూడకుండా, అరే ఈయనతోనే ఏమవుతుంది అనకుండా
కాల్ చేసి కూడా బెదిరించడం జరిగింది నాకు చాలామంది. అరే ఏం కొత్తగా స్టార్ట్ చేస్తున్నావు నజర్ బోనం అని కార్యక్రమం, గతంలో పూర్వకాలం నుంచి నజర్ బోనం బంజారా నుంచి వెళ్తుంది, పటేలమ్మ ఫ్యామిలీ ప్లస్ కులవృత్తుల వల్ల అక్కడ నుంచే ఈ బోనాల కార్యక్రమం వెళ్తుంది అక్కడ నుంచి. కానీ వాళ్ళకి తెలియదు అందరికీ, లంగరోజు నుంచే బోనం వెళ్తుంది, లంగరోజు నుంచి తొట్టెలు వెళ్తుంది, లంగరోజు నుంచి పట్టు వస్తుంది అని వాళ్ళు అనుకోవడం జరిగింది. కానీ వాస్తవంగా గోల్కొండ బోనాలు అనేది బంజారి దొర నుంచి నజర్ బోనము, లంగరోజు నుంచి తొట్టెల ఊరేగింపు, పట్టు వసలాలు, దిగంబరరావు ఇంట్లో నుంచి పంతులు గారు ఉన్నారు ఆ ఇంట్లో నుంచి అమ్మవారి సేవా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అలాగే అనంతచారి గారి ఇంట్లో కూడా విగ్రహ పూజ అవుతుంది. మరియు మా ఇంట్లో కూడా అమ్మవారి పటం పూజ చేసి ఓడి బియ్యాలు కళ్ళు సాక మా కుటుంబం ఫ్యామిలీ అంతా ఆడపడుచులము. మా ఫ్యామిలీ అంతా ఒక 50 మంది ఫ్యామిలీ, మా బావలు, మా అక్కలు, మా మామయ్యలు, మా అత్తమ్మ అందరూ వచ్చిన తర్వాత బోనాల పండుగ కార్యక్రమం గోల్కొండ ఫస్ట్ తెలంగాణలో స్టార్ట్ అయ్యేది గోల్కొండలోనే. అది కూడా మా ఇంట్లో ఓడి బియ్యాలు కళ్ళు సాక పెట్టిన తర్వాత ఆ పటం తీసుకెళ్ళి అక్కడ నజర్ బోనం దగ్గర పెట్టడం జరుగుతుంది. అది ఆనవాయితీగా వస్తుంది మాకు. సో మాకు ఇలాంటి గుర్తింపు కూడా లేకుండా ఇక్కడ టెంపుల్ వర్కర్స్కి ఇలాంటి గుర్తింపు కూడా లేకుండే. సో సైవాచారి గారు మరియు కరణ్ కుమార్ గారు, మన శివన్న గారు కూడా ఎంఐఎం పార్టీ నుంచి ఉన్న మన శివన్న గారు కూడా ఆయన కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత అలాగే 28 కులవర్తుల వాళ్ళతో కూడా మనం నెక్స్ట్ మీటింగ్లో కూడా వాళ్ళతో కూడా మనం ఒక్కొక్క వృత్తి మనం పబ్లిక్కి తెలవాలి. అందులో చాకలి ఉంది, మంగళి ఉంది. ఇప్పుడు మన దగ్గర చాకలి రాజన్న అని ఉన్నారు, ఆయన అమ్మవారిని ఆయననే ఆ రోజు ఫస్ట్ రోజు అమ్మవారిని ఆయననే నేర్చుకుంటాడు. అలాగే మహంకాళి పూజారిగా సురేష్ చారి గారు ఉన్నారు, ఆయన ఆయన కార్యక్రమాలు ఉంటారు. డప్పు రవి అన్న ఉన్నారు, బయళ్ళ నుంచి లీలావతి, ఇంకోటి శ్రవణ్ అన్న, కుమ్మరి వృత్తి నుంచి నరసింహరావు మామ, విజయ్ అన్న, వినోద్ అన్న, అలాగే దేవదాసిని అని చాలా 28 కులవృత్తులు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ వంశం నుంచి 500 ఏళ్ళ నుంచి అలవాటు చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ ఇంటర్వ్యూ కూడా మనం నెక్స్ట్ వీక్లో ప్లాన్ చేసి వాళ్ళ కులవృత్తులు మనం బయటకు తెలవాలి. మా కులవృత్తి సంఘం ఏర్పడిన తర్వాత కూడా లాల్ దర్వాజాలో ఉన్న దేవాలయం, మహంకాళి దేవాలయంలో కూడా అక్కడ కూడా కులవృత్తుల సంఘం ఏర్పడింది. మా చూసి వాళ్ళు కూడా మాకు కూడా ఐడెంటిఫికేషన్ కావాలని వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు అన్నట్టు. సో మేము 28 నుంచి ఈ కార్యక్రమం చేసుకుని వచ్చినాము. దాంతో ప్రభుత్వంతో కూడా కొట్లాడడం జరిగింది. సీఎం గారు కూడా ఇప్పటికీ 4 సార్లు ఎక్నాలజ్మెంట్ లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. ఒకటిసారి, 2 సార్లు, 3 సార్లు, 5వ సారి మాకు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి లెటర్ రావడం జరిగింది. వాళ్ళ ద్వారా కూడా మాకు లాస్ట్ మొన్న మా మహేందర్ కుమార్ గారు ఉన్నారు, ఈయో గారు, ఆయన కూడా మాకు టెంపుల్ వర్కర్స్కి పర్మనెంట్గా ఐడెంటిటీ కార్డు కూడా మాకు ఇవ్వడం జరిగింది. చెప్పండి నరేష్ అన్న, ఎలా ఉంది టేస్ట్? ఇంట్లో చేసిన వంటలు ఇవి, బిర్యానీ మరియు చికెన్, తెలంగాణ రుచులు ఇవి. నిజంగా చాలా సంతోషంగా ఉంది మీ ఇంట్లో మీతో కలిసి వీకెండ్లో పూజ అయిపోయాక ఇలా లంచ్ చేయడం అయితే చాలా సంతోషంగా ఉంది. అండ్ మా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిజంగా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మీ ఇంటికి వస్తే. అండ్ ఇల్లు అయితే నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది. చాలా బాగా డిజైన్ చేసుకున్నారు, మీ ఓన్ డిజైన్గా నిన్నాను, చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. నాకు తెలిసి 10-20 లక్షలు అయితే ఈజీగా కనబడుతుంది ఇంటీరియరే, ఈజీగా ఏముంటుంది. ఇది ఈ ల్యాండ్ మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ల్యాండ్ ఇది. సో ఇందులో సైవాచారి గారి కొద్ది ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. దాంతో ఈ ఫ్లాట్ డిజైనింగ్ నేనే ఇంటర్గా డిజైన్ చేసుకున్నాను. మా మిస్సెస్, మా భార్య, ఆమె అడ్వకేట్, హైకోర్టులో ప్రాక్టీస్, ఇప్పుడు ప్రాక్టీస్లో ఉంది. వాణిశ్రీ ఆమె, మా మేనమామ కూతురే, ఆమె కూడా కొద్దిగా నాకు ఈ సపోర్ట్ ఇచ్చినందుకు. చెప్తారు కదా, ఒక మనిషి ఇంకలా ఒక లేడీ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, ఆడామే శక్తి ఉంటుంది అంటే అది నేను వాస్తవంగా 101% నమ్ముతా. ఆమె ఉన్న సపోర్ట్, ఆమె చేసే పూజా కార్యక్రమాలు, ప్లస్ ఆమె ఇచ్చే ఇన్స్ట్రక్షన్, అడ్వైజు ఇప్పటివరకు ఇక్కడ ఉన్నాను నేను. అలాగే మా డాడీ బ్లెస్సింగ్స్, ఆ గోల్కొండ అమ్మవారి బ్లెస్సింగ్స్, మమ్మీ డాడీ బ్లెస్సింగ్ కన్నా పెద్దది ఏది లేదు. సో ఆయన బ్లెస్సింగ్ ద్వారా ఇప్పుడు ఇంత ఇంట్లో కూర్చొని భోజనం చేస్తుందంటే ఆయన జన్మనిచ్చినందుకే ఇవన్నీ చూస్తున్నాం మనం ఇవన్నీ. తర్వాత దాంతో పాటు ముందెళ్ళాలంటే మనకు ఒక అడ్వైజర్ కావాలి. మాకు ఒక అడ్వైజర్ రాజు వస్తాద్ గారు ఉన్నారు, గురుస్వామి అయినా. ఆయన అడ్వైజ్ ప్రకారం నా లైఫ్ ఒక 10-20 ఇయర్స్ కింద బైకే నేను చనిపోయినా అని యాక్సిడెంట్లో.
కానీ అందరూ అనుకున్నారు బతకడు ప్లస్ చనిపోతారు అనుకున్నారు. కానీ ఆ గురుస్వామి కూడా నన్ను పైకి తీసుకొచ్చిండు. ఇట్లా ఏమంటారు మరణం నుంచి మళ్ళీ ఒక జన్మలో నన్ను తీసుకొచ్చినాడు మా గురుస్వామి రాజు వస్తాద్. తర్వాత చాలామంది నా గురించి ప్రేయర్ చేయడం జరిగింది. మీరు నమ్ముతారు నెలకి నిన్న 26 జనవరికి కూడా ఇక్కడ రోడ్లో ఉన్న మణికొండలో ఉన్న మున్సిపాలిటీ మెంబర్స్కి వాళ్ళకి నెల అంతా సరిపోయే సరుకులు నేను మొన్న 26 జనవరి రోజు 10 మందికి అనుకున్నాను. ఈవెన్ మా వాచ్మెన్ కూడా ఆయనకు కూడా మనం ఒక నెల రోజు సరిపోయేంత కూడా మనం మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇంటికి ఎవరు వచ్చినా భోజనంతో పాటు తిండి పెట్టి పంపించే రూల్ మా ఇంట్లో ఉంది. అదే రూల్ నేను చెప్పిన రూల్ కూడా మా భార్య కూడా అదే పాటిస్తుంది. ఎవరు వచ్చినా వాళ్ళు వాటర్ నుంచి వాటర్ తాగాలి ప్లస్ యాపిల్ అయినా సరే తిని వెళ్ళాలి, లంచ్ చేసుకుని వెళ్ళాలి, అంతే. అదొక ఫిక్స్ నేను రూల్ వేసుకున్నా. అంటే మనం తీసుకెళ్ళేటప్పుడు బంగారం కానివ్వండి, ఇంత ఇంటీరియర్ తెప్పించినా కానివ్వండి, ఎంత పెద్ద ఏమున్నా లాస్ట్కి మట్టిలో వండుకోవాల్సిందే. కానీ ఉన్న రోజులు మనం హాయిగా ఉండి మన దగ్గర రూపాయి ఉన్నా ఆ రూపాయల్లో చారనన్నా సరే ఒక 25% మనం పంచాలి బయట పబ్లిక్కి, సేవా కార్యక్రమం చేయాలి. నేను హిందూ ముస్లిం సిక్స్ ఇకాయ్ అని ఏది అనుకోకుండా నేను రంజాన్ నెలలో అందరికీ ఇఫ్తార్ విందిస్తాను. అలాగే క్రిస్మస్ రోజు కూడా నేను సెలబ్రేషన్స్కి బయటికి వెళ్ళి ఏదైనా ఉన్న హాస్టల్లో కానివ్వండి, ఇక్కడ ఉన్నా కూడా ప్రూఫ్తో నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ పబ్లిక్ చెప్పడానికి అరే ఏం చేస్తారు అది, కానీ ప్రూఫ్స్తో సహా నా దగ్గర ఉన్నాయి. కానీ నేను షో చేసుకోను ఎక్కువ. తో అనాథాశ్రయంలో నేను క్రిస్మస్ సెలబ్రేషన్ కానివ్వండి, దీపావళి ఉన్న పటాకులకు ఒక రోజు ముందే వెళ్ళి పటాకులు సెలబ్రేషన్ చేసుకుని మనం నెక్స్ట్ డే ఫ్యామిలీతో చేసుకుంటాను. అలా సెలబ్రేషన్ చేసుకున్నాను ప్రతిదీ. బోనాలో కూడా నాకు మా డాడీని ఇన్సల్ట్ చేసినందుకు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా నేను ఈ కార్యక్రమం ఇంత దూరం తీసుకురావడం జరిగిన కారణం ఏంటంటే చిన్నవాడితో ఏమవుతుందని చిన్న చూపు చూడొద్దు. ఇది ఒకటి. ఏ మనిషికైనా టైం వస్తుంది, ఆ టైంతో పాటు ముందెళ్ళాలి. తో మా డాడీ బిహెచ్ఎల్ ఎంప్లాయీ, గత 30 ఏళ్ళ నుంచి అయినా పొద్దున ఉదయం 5 గంటలకు వెళ్ళి సైకిల్ పైన, అంటే గోల్కొండ నుంచి లంగరోజ్కి సైకిల్ పైన వెళ్తుండే ఆయన. అక్కడ నుంచి కంపెనీ బస్సు వస్తుండే బిహెచ్ఎల్, కంపెనీ బస్ ఎక్కేసి అక్కడ నుంచి బిహెచ్ఎల్కైనా 7:00 లాగిన్ టైం ఉండేది. మళ్ళీ 3:30 ఆయన టోల్ చెక్కి రావడం, అక్కడ నుంచి నేను పికప్ చేసుకుని ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. 30 వేలు ఆయన కష్టపడ్డాడు. ప్లస్ ఇప్పుడు ఉన్న ఇల్లు మొత్తం పొలం ఇది, ఆ పొలంలో కూడా ఆయన చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు అలా మా నైనమ్మ తాత చేసిన పంట పొలాల్లో చేసిన పని చేసిన అందులోనే ఆయన ఈ నివాసంలో ఆయన ఉంటాడు. అంటే ఆయన చాలా అదృష్టం అవుతుంది. నేను ఫస్ట్ అదృష్టం అందరూ ఎందుకంటే మా తాత ముత్తాతలు చేసిన జాగాలో పని చేసిన దాంట్లో నేను ఇల్లు కట్టుకుని ఉన్నా. అంటే నాకు కూడా చాలా అదృష్టము. తో ఇందులో మాకు మెయిన్ కారణము మా కుటుంబ సభ్యులు. నాకు ఏ కార్యక్రమం అయినా సరే మా తమ్ముడు సురేష్ ఆయన ఎప్పుడు వెంబడి ఏ కార్యక్రమం ఉన్నా ఆయనకు 2 రోజుల ముందు ఇట్లా ఇట్లా చేద్దామని ప్లాన్ చెప్తా. ఆయన మా మామయ్య గారు మా కుటుంబ సభ్యులు, సో సపోర్ట్తో నేను అన్ని కార్యక్రమాలు చేసుకుని వెళ్తాను. ఏ విషయం అయినా సరే, ఫంక్షన్ అయినా సరే, ఇంట్లో బయట కార్యక్రమం చేయాలన్నా వాళ్ళందరూ అడ్వైస్ తీసుకొని చేస్తాను. ముఖ్యమేందంటే మా మిస్సెస్ వాణిశ్రీ గారు ఏ కార్యక్రమం అయినా ఆమె అడ్వైస్ ఫస్ట్ అడుగుతాను, సలహా ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేస్తే ఇలా ఉంటుందని. కొన్ని కారణాలలో ఆమె ఇట్లా కాదు ఇలా కాదు అని అడ్వైస్ చేయడం. ఎందుకంటే ఆమె ఒక న్యాయవాది, ఆమె అడ్వకేటు. ఆమె కొన్ని క్వశ్చన్స్ చేయడం అడగడంతో నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అని ఆమె కూడా అడ్వైస్ ఇవ్వడంతో ఇలా ఈ పొజిషన్ ఉన్నా. అంటే మా డాడీ మమ్మీ, తర్వాత మా గురుస్వామి, మా ఫ్యామిలీ, ఇక మా భార్య, ఆమె ఇంత వర్క్ తీసుకొచ్చిందంటే ఆమె కారణమే. ఆమె పూజలు ప్రతి నేను కార్యక్రమం చేస్తున్నా అంటే బయట దుష్టశక్తులు ఉన్నాయి, కొంచెం నజరు దాపుతుంది, ప్లస్ ఇంకోటి నీ పైన ఎవరైనా ప్రయోగాలు చేయగలరు అనే కొన్ని సెంటిమెంట్కి ఆమె ఎల్లప్పుడు నాయంబడే. ఏ కార్యక్రమం ఉన్నా పూజా కార్యక్రమంలో కానివ్వండి, ప్రతి నెల రోజు మేము నెల రోజులు ఒకసారి చండీహోమం చేసుకుంటాం. ఎర్రగడ్డలో ఎవ్రీ మంత్ చండీహోమం అవుతుంది, పున్నంకి అక్కడ చండీహోమం కార్యక్రమం కానివ్వండి. టెంపుల్కి ఎవ్రీ 1 మంత్లో 3 టైమ్స్ అన్న మేము మా ఇంట్లో గోల్కొండలో ఇంట్లో టెంపుల్ ఉంది, బజరంగబలి టెంపుల్ ఉంది, ప్లస్ శివలింగం ఉంది. ప్రతి సోమవారం రోజు శనివారం రోజు అక్కడ అభిషేక కార్యక్రమం అవుతాయి. ప్లస్ ఇంకోటి మా ఇంట్లో పీర్లు కూడా వెళ్ళడం జరిగింది, పీర్లు ఉన్నాయి. మొహరంలో మేము 7 రోజులు 11 రోజులు ఇంట్లో నాన్ వెజ్ ఉండకుండా ఫాస్టింగ్లోనే ఉంటాము. అంటే వెజ్జే ఉంటుంది ఆ రోజు. మా ఇంట్లో దేవుని రూమ్లోనే దేవుని పీర్లు వెళ్ళినాయి, పంజాలు అంటారు కదా పంజాలు వెళ్ళినాయి. తో 7th డే రోజు మరియు 10th డే రోజు మేము ఆ కార్యక్రమంలో ముందు ఉండి కార్యక్రమం ముందు చేస్తుంటాం అన్నట్టు.
ముందు ఉంటాం. అది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? అది మా తాత ముత్తాతల నుంచి మేము ఆ కార్యక్రమం మొహరం పండుగ చేసుకుంటూ వస్తాము. అది మా ఇంట్లో వెళ్ళినందుకు మేము ఏం చేస్తామంటే, ఒక ముర్షద్ ఉన్నాడు కింద మా దగ్గర పాషాబాయ్ అని, ఆయనకి హ్యాండ్ అవ్వడం చేయడం జరిగింది ఆ పంజాలు. ఇక ఆయన అలంలను కూర్చోబెట్టిన తర్వాత మేము ఇంట్లో షర్బత్ మలీదా బగారన్నము ఒక సెవెంత్ రోజు వేసాం. గరీబ్ పిల్లలకి పిలిపించి భోజనాలు తెప్పించేసాము. లెవెన్త్ రోజు కూడా మేము ఇంట్లో ఒక 50 నుంచి ఒక 80 మంది వరకు బగారన్నము నార్మల్గా దాల్చా చేపించేసి అక్కడ ఇది ఫాతలి పీయడం జరుగుతుంది టెన్త్ మొహరం రోజు. అంటే ఏ ఫెస్టివల్ కాదు, అన్ని ఫెస్టివల్ చేసుకుంటూ వెళ్తాము. హిందూ ముస్లిం భాయి భాయిగా ఉండి మేము గోల్కొండలో ఉన్న మా ఇల్లు ఒక 100,000 మంది ముస్లిం వాళ్ళ ఇంట్లో మధ్యలో మేము ఒక ఇల్లు మాది ఉంది గోల్కొండ పోలీస్ స్టేషన్ దగ్గర. మా ఇల్లు ఒకటే మధ్యలో, అంటే మాకు ఎలాంటి ఇబ్బంది ఎవరితో ఏం లేదు. అలాగ వాళ్ళు మాతో కలిసి ఉంటారు, మేము వాళ్ళతో కలిసి ఉంటాము. వాళ్ళు ఏ కార్యక్రమం ఉన్నా ముందుంచి వాళ్ళు కూడా తోరణాలు, అంటే అరే ఇలా ఫెస్టివల్కి నేను తోరణాలు కట్టాలి అని ఉండదు. వాళ్ళ గ్యారవి అయినా వాళ్ళ మిలాదుల నబీ అయినా కూడా మేము ఇన్వాల్వ్మెంట్ ఉండి బిఎంసం చూడడం కానీ. ఇప్పుడు మీరు చెప్పారు సిరిశైలం గురించి కొన్ని సరుకులు అని చెప్పారు, సరే అన్న ఎంతైనా వాళ్ళకి ఇద్దాము అని చెప్పాను. అడవిలో నివసించే ఆదివాసులు, అడవిలో నివసించే ఆదివాసులు కూడా మీరు ఏమైనా సహకారం చేయండి అని చెప్పారు. మా సైవాచారి తరఫు నుంచి, మా కుటుంబం ఫ్యామిలీ తరఫు నుంచి ఎంత సహకారం అంతా మీకు ఆ సహకారం మీకు నెక్స్ట్ వీక్ వరకు మీకు బియ్యం సంచులు, కందిపప్పు, చక్కెర, కూరగాయలు మీకు హ్యాండ్ ఓవర్ చేయడం, మీరు వాళ్ళకి ఇవ్వడం ఇవ్వండి. అలాంటి మీరు ఏ ప్రోగ్రామ్ అయినా సరే మీరు చెప్పండి, ఒక 1 వీక్ ముందు చెప్పండి. సోషల్ యాక్టివిటీస్లో మా డాడీ గారు ఎప్పుడు ముందు ఉంటారు, ఎందుకంటే స్కూల్ ఫీల్డ్లో కానివ్వండి, చిన్నపిల్లల్లో కానీ, సోషల్ సర్వీస్లో కానివ్వండి. అంటే లైఫ్లో ఏంటంటే పబ్లిక్లో సేవ చేయాలి, ఇంకోటి ఏంటంటే వాస్తవంగా చనిట మనం మరణించినప్పుడు మనం ఏముంది ఎంత ఆస్తి ఉన్నా వదిలి పోవాల్సిందే. అందులో మనం ఉపయోగపడగలిగింది ఏంటంటే ఒక రూపాయిలో చారణ మనం దానం చేసి ఆ సేవ పూరున్న పిల్లలకు కానివ్వండి, కొంచెం గరీబ్ పిల్లలకి సేవా కార్యక్రమం చేయాలని ఆ ఉద్దేశము. ఈ చిన్న ఏజ్లో ఇట్లా మాట్లాడడం అంటే నాకు బ్యాక్గ్రౌండ్లో నేను చాలా పెయిన్ అనుభవించిన ఒక 5 ఇయర్స్లో ఆ పెయిన్ ద్వారా నాకు ఏం తెలిసిందంటే ఏది ఉన్నా లాస్ట్కి మట్టిలో పోవాల్సిందే, అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఉన్న రోజులు హాయిగా సుఖంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సోషల్ సర్వీస్ చేసుకుంటూ ముందెళ్ళాలని నా ఆశ. సూపర్, నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ పెయిన్స్, మీ అనుభవాలు ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చినాయి. సో ఎవరైనా కష్టపడితేనే ఒక స్టెప్ ముందుకు వెళ్ళగలుగుతామే, ఆ గ్రాఫ్ కూడా అలా ఉంటుంది. సో డే బై డే మీ గ్రాఫ్ కూడా అలా పెరుగుతూ వచ్చింది. సో ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఉన్నాయి, మీ ఫ్యామిలీ మీద ఉన్నాయి కాబట్టి ఈరోజు 4 మీరు సహాయం చేయగలుగుతున్నారు. సో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మీరు సోషల్ వర్క్ చేస్తున్నారు, అంటే మీకు ఇబ్బందులు వచ్చినా కూడా. సో ఎదుటి వాళ్ళకి సోషల్ వర్క్ చేయడము, మీ ఫ్యామిలీ సపోర్ట్తో మీరు ముందుకెళ్ళడము, సో మీ నాన్నగారి ఆశీస్సులతో ఇంత దూరం వచ్చారు. సో గోల్కొండ ఉత్సవాలు కానివ్వండి, గోల్కొండ బోనాలు కానివ్వండి, సో దానికి సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి, పీర్ల పండుగలు కానివ్వండి, ఈరోజు ఇంత విజయవంతంగా చేస్తున్నారంటే సో ఆయన ఆశీర్వాదం, ఆయన అమ్మవారి ఆశీర్వాదం ఉన్నది కాబట్టి ఈరోజు మీరు సక్సెస్ఫుల్గా జర్నీ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీతో ఈ ఆదివారం రోజు మీతో మీ కుటుంబ సభ్యులతో కలిసి తినడం చాలా సంతోషంగా ఉంది. సో ఫుడ్ కూడా చాలా బాగా ఇంట్లోనే ఏర్పాటు చేశారన్నారు, చాలా టేస్టీగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్.